పరిశ్రమలో హాస్య కుటుంబానికి ఈ మధ్య భగవంతుడి ఆశీస్సులు తక్కువగా ఉన్నాయనిపిస్తోంది. మరొక ధృవతార చాలా లేటుగా ఇండస్ట్రీలోకి వచ్చిన సీనియర్ కమెడియన్, ముందు లేటెస్ట్గా ఒక హీరోలాగా ఎదిగిన వేణుమాధవ్, ప్రతి ఒక్కరిని అన్న అని పిలిచి అంత ప్రేమ పంచేవాడు. అయితే నా అదృష్టం, నాకు అతనికి లైఫ్లో వేణుమాధవ్ ఫస్ట్ 5 సినిమాలకి వాయిస్ నేనే. ఫస్ట్ సినిమా సంప్రదాయం చూసి థియేటర్లోకి వెళ్ళి తన బొమ్మ పెద్దగా ఉందని చూస్తుంటే వాయిస్ వెళ్ళిపోయేదట లిప్పు. సో నన్ను వాళ్ళ యూనిట్ అంతా కలిసి అడిగితే నేను అప్పటికి చాలామంది కమెడియన్స్కి డబ్బింగ్ చెప్పున్నాను. నేను ఈవెన్ చాలామంది స్టార్ కమెడియన్స్ కూడా బిగినింగ్ సినిమాలకి నేనే చేశాను, ఇంక్లూడింగ్ ఎంఎస్ నారాయణ గారు కానీ, ఎల్బి శ్రీరామ్ గారు కానీ, ఇలాంటి వాళ్ళందరూ. అదే కోవలో వేణు గురించి కూడా ఫస్ట్ 5-6 సినిమాలు నా చేత డబ్బింగ్ చెప్పించారు. అందరికీ నమస్కారం. మా వేణు, మీ వేణు, మనందరి వేణు, వేణుమాధవ్. అంటే మా కుటుంబంలో, కామెడీ కుటుంబంలో మరొకరు వెళ్ళిపోయారు. మిమ్మల్ని అందరినీ కడుపుకో నవ్వించి 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 వాళ్ళ ఫ్యామిలీ శోక సముద్రంలో ముందు వెళ్ళిపోయాడు. చాలా బాధేస్తుందండి. మన తెలుగు చలనచిత్ర సీమలో కమెడియన్స్ ఏ ఇండస్ట్రీలో కూడా లేని అంతమంది మనకున్నారని మనం గర్వపడుతుంటాం. ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోవడం చాలా బాధగా ఉంది. అందులో వేణు చాలా చిన్న వయసు, 51 సంవత్సరాలు. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.